ఈ వీడియోలో పూరి జగన్నాథ ఆలయం ఎలా ఉంటుంది, ఆ ఆలయాన్ని ఎవరు ఎలా ఎప్పుడు ప్రతిష్ఠించారో వివరంగా ఉంటుంది చూడండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుండి అయితే 1 అవర్ పడుతుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టెంపుల్కి వెళ్లే ముందు టెంపుల్ గురించి తెలుసుకొని వెళ్తే బాగుంటుంది కదా. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగంలో జగన్నాథ స్వామి పూరిలో ప్రతిష్ఠింపబడ్డారు. శ్రీ మహావిష్ణువు జగన్నాథ స్వామిలో కొలువై ఉన్నారని భావిస్తారు. ఇప్పుడు ఎవరి చేత ఎలా ప్రతిష్ఠింపబడ్డారో తెలుసుకుందాం. మధ్య భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఇంద్రజిమ్నుడు అనే మహారాజు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు. పరమభక్తుడు కావటంతో జీవితంలో చనిపోయేలోపు ఒక్కసారైనా మహావిష్ణువుని చూడాలని ఎన్నో యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఒక యాచకుడు సభలోకి వచ్చి రాజుగారితో ఒడిశాలో గిరిజన నాయకుడి సంరక్షణలో నీలమాధవుని రూపంలో కొలువై ఉన్నారని, కానీ ఆ ప్రదేశం ఎవరికీ తెలియదని చెప్తారు. అప్పుడు రాజు రాజ్య ప్రధాన పండితుడైన విద్యాపతిని పిలిపించి జరిగినదంతా చెప్పి నీలమాధవుడు ఉన్న ప్రదేశాన్ని తెలుసుకొని రమ్మని పంపిస్తారు. విద్యాపతి ఒడిశా వెళ్ళి గిరిజన నాయకుడిని నీలమాధవుడున్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళమంటే ఆయన నిరాకరిస్తారు. ఎంత ప్రయత్నించినా కాకపోవటంతో విద్యాపతి ఆ ఊరిలోనే ఉండి గిరిజన నాయకుని కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ప్రతిరోజు గిరిజన నాయకుడిని తన కుమార్తెతో నీలమాధవుని దర్శనానికి తీసుకుని వెళ్ళమని అడిగిస్తారు. అలా అడుగగా ఒకరోజు గిరిజన నాయకుడు ఒక షరతు మీద ఒప్పుకుంటాడు. ఆ మార్గం ఎవరికీ తెలియకూడదని రాత్రిపూట కళ్ళకు గంతులు కట్టి తీసుకుని వెళ్ళి గుహలోనికి వెళ్ళాక గంతులు తీస్తారు. నీలమాధవుడు ఎంతో ప్రకాశవంతంగా దర్శనమిస్తారు. మళ్ళీ కళ్ళకు గంతులు కట్టి ఇంటికి తీసుకువస్తాడు. విద్యాపతి జరిగిన దానిని రాజుకు తెలియజేసి రాజుని వెంటనే బయలుదేరి రమ్మంటారు. రాజు వచ్చి మార్గం ఎలా తెలుస్తుంది అని అడిగితే, నేను వెళ్ళేటప్పుడు ఆవాలు వేస్తూ వెళ్ళాను, అవి మొలకలు వస్తాయి కాబట్టి వాటి మార్గంలో వెళ్తే మనకి ఆ గుహ తెలుస్తుంది అని చెప్తాడు. అలా ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తే వాళ్ళకి ఆ గుహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. రాజు నిరాశపడి రాజ్యానికి వెళ్ళి యాగం చేయిస్తారు. అప్పుడు ఆకాశంలో, ఓ ఇంద్రజిమ్న, నీవు పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడున్న దానితో విగ్రహం చేయించు అని వినిపిస్తుంది. రాజు పూరి సముద్ర తీరానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద చెక్క దుంగ తేలుతూ ఉంటుంది. దానిని తీసుకొని కోటకు వచ్చి రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వడ్రంగులతో చేయిద్దామని చూస్తే ఒకరు కూడా ఎంత ప్రయత్నించినా చేయలేకపోతారు. అప్పుడు రాజు విగ్రహం చేయగలిగిన వడ్రంగి కావాలని రాజ్యంలో చాటింపు వేస్తారు. అలా ఒక ముసలి వడ్రంగి వచ్చి, నేను విగ్రహం చేస్తాను కానీ 21 రోజులు నన్ను ఈ చెక్క దుంగను ఒక గదిలో ఉంచి తలుపు మూయమని చెప్తారు. దానికి రాజు అంగీకరిస్తారు. 14 రోజులు ఆ గదిలో నుండి ఉల్లి శబ్దం వస్తూ ఉండేది. కానీ 14వ రోజు ఉల్లి శబ్దం రాకపోయేసరికి రాణిగారు గది తలుపు తెరిపిస్తారు. చూస్తే అక్కడ సగం తయారు చేసిన, అంటే జగన్నాథునికి చేతులు సగం మాత్రమే ఉంటాయి, అలా పూర్తిగా తయారవని విగ్రహాలు 3 ఉంటాయి. ఆ ముసలి వడ్రంగి అక్కడ ఉండడు. రాజుగారు పూర్తి కాలేదని నిరాశ చెందుతారు. రాజుగారికి కళ్ళో బ్రహ్మదేవుడు కనిపించి 21 రోజుల కన్నా ముందే పనికి భంగం కలగటం వలన పని ఆగిపోయింది. ఆ 3 విగ్రహాలు బలరాముడు, జగన్నాథ స్వామి, సుభద్ర అని చెప్పి ఆ వచ్చిన వడ్రంగి దేవత శిల్పి అయిన విశ్వకర్మ అని చెప్తారు. వాటిలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. వాటిని పూరిలో ప్రతిష్ఠించమని చెప్తారు. ఆ విగ్రహాలకి ఒక రూపం అనేది ఉండదు, సగం చేతులు అలా ఉంటాయి. ఆ రూపాన్ని అపూర్వ రూపంగా భావిస్తారు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఉన్న రాజు ఆలయాన్ని కట్టిస్తారు. ఈ ఆలయానికి ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఆ ప్రాంతమంతా కొట్టుకుపోయినా సరే ఆ ఆలయానికి కొంచెం కూడా ఏమీ కాదు, లోపల ఒక కాకు కూడా కదలదని అక్కడున్న బ్రాహ్మణులు చెప్తారు. ఆలయానికి పైన ఉన్న సుదర్శన చక్రం పూరిలో ఎక్కడి నుండి చూసినా మనవైపే ఉన్నట్లుంటుంది. పైన ఉన్న జెండా ప్రతిరోజు మార్చాలి, లేదంటే 12 సంవత్సరాలు గుడి మూసేయాలని చెప్తారు. అక్షయ తృతీయ రోజు జగన్నాథ స్వామికి సుగంధ ద్రవ్యాలు వేసిన నీటితో స్నానం చేయిస్తారు. చిన్నపిల్లలకి తల స్నానం చేస్తే ఎలా అయితే జలుబు జ్వరం వస్తుందని మనం అనుకుంటామో అలానే స్వామివారికి కూడా వస్తుందని, ఆ 15 రోజులు తెల్లని వస్త్రాలు కట్టి తెల్లని పూలతో అలంకరిస్తారని చెప్తారు. జలుబు చేసినప్పుడు ఎలా అయితే అరటిపండు అవి తినకుండా ఉంటామో అలానే స్వామివారిని కూడా అవేమీ పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ తర్వాత రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్రకి రథాలు ప్రతి సంవత్సరం కొత్తగా వడ్రంగులతో 2 నెలల పాటు చేయిస్తారు.
ఆ రథాలు మూడు ఒకే సైజులో ఉండవు. వాటిలో సైజ్ కానీ హైట్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. పెద్దదానికి 16 చక్రాలు, రెండవ దానికి 14, మూడవ దానికి 12 చక్రాలు ఉంటాయి. పెద్దది బలరాముంది, రెండవది జగన్నాథ స్వామిది, మూడవది సుభద్రది. సుభద్రకి అటు ఇటు జగన్నాథ స్వామి బలభద్రులు ఉంటారు. ఈ రథయాత్రకి కొన్ని లక్షల మంది వస్తారు. రథాన్ని లాగితే ఎంతటి పాపమైనా పోతుందని వాళ్ళ నమ్మకం. రథయాత్ర అయ్యాక కొన్ని రోజులకి ఆక్షన్లో పెట్టి వాటిని డిస్మాండిల్ చేసేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా వాటిని కొత్తగా చేపిస్తారు కాబట్టి ఈ ఇయర్ యూజ్ చేసిన వాటిని డిస్మాండిల్ చేపిస్తారు. అక్కడున్న రాజుగారు వచ్చి ఆయనకి సేవ చేశాకే రథాలు కదులుతాయని చెప్తారు. ఆ రాజుగారు ఉండేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్న బిల్డింగ్లోనే ఉంటారు. రామేశ్వరం, ద్వారకా, పూరి జగన్నాథ ఆలయం, బద్రీనాథ్, చార్ధమ్గా పిలువబడతాయి. వేదాలలో శ్రీ మహావిష్ణువు లోకాన్ని పరిపాలిస్తాడని, రామేశ్వరంలో స్నానం చేసి ద్వారకలు అలంకరించుకొని పూరి జగన్నాథ ఆలయంలో భోజనం చేస్తారని ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రతిరోజు 50 రకాల వంటకాన్ని 600 మంది బ్రాహ్మణులతో చేయిస్తారు. అన్ని వంటలు నేతితో మట్టి కుండలలోనే చేస్తారు. అలానే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే కమిటీకి కట్టేస్తే చాలు, వాళ్ళు మన గోత్రనామాలతో పూజ చేసి ప్రసాదాన్ని కూడా ఇస్తారు. ఆ ప్రసాదాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఆ రోజే పంచిపెట్టుకునేటట్లయితే కనుక నార్మల్గా రైస్, దాల్ అలాంటివి ఉంటాయి కదా, ఆ రోజు చేసినవి అన్నదానానికి అవి ఇస్తారు. లేదు అంటే ఆ రోజు చేసిన స్వీట్స్, హాట్ అవి ఉంటాయి కదా, అవైతే 15 రోజుల వరకు కూడా నిలువ ఉంటాయి. అలా మన గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత ఒక గంట తర్వాత మనకి ప్రసాదాలు ఇస్తారు. ఇవన్నీ కూడా ఆ రోజు చేసినవే, దేవుడి దగ్గర పెట్టినవే మనకి ఇస్తారు. ఆ ప్రసాదాలతో పాటు స్వామివారికి పూజ చేసిన తులసి దళాలు, దారం, ఆ పింక్ కలర్ క్లాత్లో ఉన్నదైతే వండిన బియ్యంలాగా ఉంది, వాటిని డ్రై చేసి ఇచ్చారు. అవి దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిదంట. ఇంకా టెంపుల్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ దారి మొత్తం బీచే ఉంటుంది, అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది పూరి బస్ స్టాండ్. రథయాత్ర టైంలో ఇక్కడే ఆపేస్తారు బస్సులన్నీ కూడా. అక్కడ నుండి ఆటోస్లో కానీ వ్యాన్స్లో అలానే వెళ్ళాలి. ఆ టైంలో చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి. పూరి జగన్నాథ టెంపుల్, అలానే పూరి బీచ్ చూశారు కదా. ఇప్పుడు భువనేశ్వర్లో ఉండే లింగరాజ్ టెంపుల్ ఉంటుంది. దాని ఆర్కిటెక్చర్ కానీ బయట గ్రీనరీ చాలా బాగుంటుంది. వ్యూ అనేది ఒకసారి చూడండి. ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ గ్రీనరీ అలానే ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఆ సన్లైట్లో చాలా బాగుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.